నమస్కారం వివర్స్. ఈరోజు నేను ఏదో వారం 15 రోజులు తినడానికి మా ఆవకాయ మామిడి పచ్చడి కలుపుతున్నాను. చూడండి, మీడియం సైజ్వి, కాస్త పెద్ద సైజువే రెండు మామిడికాయలు తీసుకొని చక్కగా కడిగి తుడిచి సన్న సన్న ముక్కలుగా కోసుకున్నాను. ఈ గ్లాస్తో ఆరు ఇప్పుడు ఈ గ్లాస్తో ఆరు ముక్కలు ఆరు గ్లాసులు అయినాయి ఈ మామిడికాయ ముక్కలు. అలాగే ఇందులో జీలకర్ర, మెంతులు రెండు వేయించి మిక్సీకి పట్టాను. అది ఒక పావు గ్లాస్ అనుకోండి. జీలకర్ర మెంతం పొడి పావు గ్లాస్ తీసుకున్నాను. ఆవపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆవపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. కారం పొడి ఒక గ్లాస్ తీసుకున్నాను. సాల్ట్ పొడి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ హల్దీ పసుపు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు చూడండి, ఒక 2 గడ్డలు వలసి పెట్టుకున్నాను. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూశారు కదా. సాల్ట్ 1 టీ గ్లాసు, కారం 1 టీ గ్లాసు, ఆవపిండి 1 టీ గ్లాసు, జీలకర్ర మెంతము వేయించి పొడి చేసింది 1/2 టీ గ్లాసు, 2 టీ స్పూన్లు పసుపు, వెల్లుల్లి రెబ్బలు, 2 గడ్డలు వలసి పెట్టుకున్నాను, 2 పెద్ద సైజు మామిడికాయ ముక్కలు సన్నగా ముక్కలు తరిగితే ఈ టీ గ్లాస్తో 6 గ్లాసుల ముక్కలు అయినాయి. ఇప్పుడు వాటిని నేను కలుపుతాను. చూడండి, ఫీవర్స్ ఈ టీ గ్లాస్తో 2 టీ గ్లాసుల నీళ్ళు నూనె తీసుకొని ఆయిలు హీట్ చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోస్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే ఈ పౌడర్లన్నీ కలిపిన తర్వాత ఆయిల్ కలుపుదాము. ఇప్పుడు జీలకర్ర మెంతిపిండి వేశాను. ఇప్పుడు చూడండి, ఆవపిండి వేశాను. ఇప్పుడేమో కారం పొడి వేశాను. ఇప్పుడేమో సాల్ట్ పొడి వేశాను. అలాగే ఇప్పుడు పసుపు పౌడర్ వేశాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుతున్నాను. చూడండి,